పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మూసివేసిన జూట్ మిల్లును తెరవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు మిల్లు మూసివేతతో రెండు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రభుత్వం నుండి స్పందన లేదని మండిపడుతున్నారు జూట్ మిల్లు తెరిచేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సిపిఐ నేతలు ప్రకటించారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు జిల్లా కేంద్రంలో ఉన్న జూట్ మిల్ గత పదిహేను రోజులుగా కూడా మూతపడింది ఆ సంబంధించిన నారకొండంలో అత్యధిక రేట్లు ఉన్నాయి జూట్ మిల్ నడపలేమంటూ యాజమాన్యం నోటీస్ బోర్డులో మిల్లు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది అప్పటి నుండి కూడా సుమారు రెండు వేల కార్మికులు రుడ్డు పడ్డారనే చెప్పుకోవచ్చు జూట్ మిల్ వెంటనే తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఏలూరు నగర్ ర్యాలీ చేస్తున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి దేగ ప్రభాకర్ ఉన్నారు సరే చెప్పండి పదిహేను రోజులు అయిపోయింది ప్రభుత్వంతో చర్చలు అన్నారు లేబర్ కమిషనర్తో చర్చ అసలు జరుగుద్దా ఓపెన్ అవుద్దా చర్చలు అయితే చేస్తూ ఉన్నారు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు ఆ చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు కలెక్టర్ గారు జేసీఎల్లో అలాగే మన ఏలూరు అసెంబ్లీ మెంబరు డిప్యూటీ సీఎం ఆళ్ళని గారు కూడా చర్చల్లో పాల్పంచుకుంటా ఉన్నారు ఓపెన్ చేయమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ యాజమాన్యం మాత్రం మొండి వైఖరితోనూ దాన్ని తిరస్కరిస్తూ ఉంది దానికి ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణం ఏదో రూపంగా తెరిపించకపోతే అసలు ఏలూరులో పారిశ్రామిక ప్రగతి లేదు పరిశ్రమలు లేవు అట్లాంటిది రెండు వేల మందికి ఉపాధి కల్పించే ఏకైక పరిశ్రమ జూట్ మిల్ ఇక్కడ దీనికి నూట పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర ఉంది ఎమర్జెన్సీ కాలంలో కూడా ఈ జూట్ మిల్ మూతపడలేదు ఆనాడు కాంగ్రెస్ నాయకులు అలాగే కార్మిక సంఘాలకు నాయకుడిగా ఉన్న పూడప్రసాంగారు స్వాతంత్ర సమరయోధులు జోక్యం చేసుకొని ఎమర్జెన్సీ టైంలో కూడా నారని వీళ్ళకు కోటా కేటాయింపజేసి చేసి మిల్లు నడపడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించారు అట్లాంటి కష్టకాలంలో నడిచిన మిల్లు ఇవాళ ఏమీ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో నార రేటు పెరిగింది అనే చిన్న కారణం చూపించి మూసివేయటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది రెండు వేల మంది కార్మికులంటే దగ్గర దగ్గరగా పదివేల మంది జనాభా వాళ్ళ రోడ్డును పడ్డారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు పోయినాయి అందుకోసం యాజమాన్యం మొండి వైఖరి వీడనాడి ఖచ్చితంగా జూట్ మిల్ తెరిపించాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే కార్మికుల పక్షాన నిలబడి ఆఖరి వరకు జూట్ మిల్ తెరిపించే వరకు కూడా ఆందోళనలో ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం రెండు వేల మంది కార్మికులకు ఉపాధి లేదు కనీసం వారికి మినిమం వేతనం కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది దాన్ని ఏమైనా డిమాండ్ చేశారా తెరిచేంత వరకు కార్మికులు పస్తులతో ఉండాల్సిందేనా అందరికీ నమస్కారం నా పేరు ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా కన్వీనర్ని ఈరోజు మనం చూసుకుంటే ఏ పరిశ్రమనైనా లాకౌట్ చేసే ముందు ఖచ్చితంగా కార్మికులతో కార్మిక సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఆ చర్చలు సఫలం కాని పక్షంలోనే ఫ్యాక్టరీలు పరిశ్రమలు అనేవి మూత మూతపడతా ఉంటాయి గతంలో కూడా మనం చూసాం ఏలూరు జూట్ మిల్ని లాకౌట్ చేశారు అయితే నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఏలూరు జూట్ మిల్ యాజమాన్యం నిర్ద్వందంగా భారతదేశ గణతంత్ర దినోత్సవం జరిగిన రోజు రాత్రే అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత గేటుకి లాకౌట్ సంబంధించిన నోటీసుని అంటించడం కార్మికులతో కానీ కార్మిక సంఘ నాయకులతో కానీ ఇటువంటి చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయంతో జూటుమిల్లు మూసివేయడం చూస్తే ఇది ఖచ్చితంగా మిల్లు మూసివేతకు కారణమైనటువంటి ముడిసెరుకు ధరలు పెరిగినాయనో లేకపోతే ప్రభుత్వాలు తీసుకుంటున్న ఫ్యాక్టరీల వ్యతిరేక చట్టాలు విధానాల వలన అనేది స్పష్టంగా కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏలూరులో మిల్లు నడపలేని పరిస్థితే ఉంటే కొత్తూరులో జూట్ మిల్లు ఎలా నడపగలుగుతున్నారని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏలూరులో మిల్లుని తెరిపించాలి రోడ్డును పడిన రెండు వేల మంది కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే మొత్తం మీద చూసుకుంటే జూట్ మిల్ను వెంటనే తెరవాలి సుమారుగా రెండు వేల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు పదిహేను రోజులు అవుతున్నా కూడా కనీసం వారికి మినిమం వేతనం కూడా ఇవ్వలేదు చట్టానికి నిబంధనలకి విరుద్ధంగా జూట్ మిల్ను మూసివేశారు పక్కనే ఉన్న కొత్తూరు జూట్ మిల్లు రన్ అవుతుంటే ఏలూరులో ఉన్న కొద్ది జూట్ మిల్ని ఎందుకు మూసివేశారని కూడా సిపిఐ నాయకులు ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి ఏలూరు జూట్ మిల్ను ఓపెన్ చేసే వరకు తమ పోరాటాలు ఆందోళన కొనసాగిస్తామని కూడా జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ దాస్తో సాగర్ ప్రైమ్ నైన్ ఏలూరు నుండి